హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళాస్ కిచెన్. ఈ రోజుని ఆనపకాయ నువ్వు పప్పు కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మై టుడేస్ డిష్ ఈస్ ఎ డెలీషియస్ ఆంధ్ర స్టైల్ బాటిల్ గార్డ్ కర్రీ విత్ సీసేమ్ సీడ్స్. కుక్ ద బాటిల్ గార్డ్ పీసెస్ విత్ సాల్ట్ ఇన్ వాటర్ అంటిల్ దే గెట్ కుక్డ్. టేక్ కేర్ నాట్ టు కుక్ వెరీ సాఫ్ట్. నౌ డ్రైన్ ద ఎక్సెస్ వాటర్ అండ్ కీప్ దెమ్ అసైడ్. ఇన్ ఎ ప్యాన్ డ్రై రోస్ట్ ద సీసేమ్ సీడ్స్ అండ్ గ్రైండ్ దమ్ టు పౌడర్. ముందుగా సొరకాయకి పీల్ అయితే తీసేసి తొక్క తీసేసి ముక్కల కింద కట్ చేసుకోవాలండి. కొద్దిగా నీళ్లు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. బాగా మెత్తగా ఉడకనివ్వకూడదు, కొంచెం కచ్చపచ్చగా ఉడకబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని డ్రైన్ చేసేయాలి. అలా డ్రైన్ చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఏ నూనె కానీ ఏమీ వేయకుండా ఉత్తిగా నువ్వులు వేసి వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకున్న తర్వాత వాటిని దంచిపెట్టుకోవాలి. ఇన్ అనదర్ ప్యాన్ టేక్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, యాడ్ క్యూమిన్ సీడ్స్, ఉరద్ దాల్, మస్టర్డ్ సీడ్స్, ఎ పించ్ ఆఫ్ టర్మరిక్ అండ్ ఏ డ్రై చిల్లీ. లెట్ ద క్యూమిన్ సీడ్స్ క్రాకిల్. నౌ యాడ్ ఎ ఫ్యూ కర్రీ లీవ్స్ అండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ టు ఇట్. నౌ యాడ్ ద కుక్డ్ బాటిల్ గార్డ్ పీసెస్ అండ్ the prepared sesame powder. Cook everything in simmer for a few minutes. Munduga kadai teeskovali, andulokki 2 chamchala noonini add cheskovali. Noonu baaga kaagina tarvata poopu dinsulaina menapappu, jeelakarra, koncham aavalu, alage oka enda mirapakaya, oka pinch chitikadu pasupu add cheskovali. పోపు వేగింది అనుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు, అలాగే కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను యాడ్ చేయాలి. కొంచెం బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ని ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన ఆనపకాయ నువ్వు పప్పు కూర సిద్ధమైపోతుంది. ఎదిగే పిల్లలకు ఈ ఆనపకాయ కూర చాలా బలవర్తకమైందండి, చాలా బలమైంది. ఎందుకంటే నువ్వుపప్పులోనే మంచి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, అదే కాకుండా కాల్షియం, ఐరన్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ సొరకాయ ఏదైతే ఉందో అందులోనే మనకు తెలుసును కదా ఫైబర్, వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ 2 బ్యాలెన్స్డ్ ఫుడ్ అండి. ఇది కనుక మనం పిల్లలకి కనీసం వారానికి ఒకసారైనా పెడితే కనుక వాళ్ళ ఎదుగుదలకు చాలా ఉపకరిస్తుంది. దిస్ డెలీషియస్ అండ్ ఆరోమాటిక్ ఆంధ్ర స్టైల్ బాటిల్ గార్డ్ కర్రీ విల్ డెఫినెట్లీ బికమ్ యువర్ ఫేవరెట్. ఆబ్వియస్లీ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఏ ట్రై ఇఫ్ యూ హ్యావ్ ఎ బాటిల్ గార్డ్ ఎట్ హోమ్. వన్స్ కోల్డ్ దిస్ కర్రీ విల్ టర్న్స్ థిక్. నీడ్లెస్ టు సే యూ కెన్ సర్వ్ దిస్ కర్రీ ఈవెన్ విత్ రోటీస్ టూ. A lip smacking curry to relish hot with some rice and papads, and we love this super nutty curry very much. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.